హాయ్ ఫ్రెండ్స్, ఇడ్లీ పాత్ర క్లాత్లు కుడతాను. 16x16 సైజు. ఇంకా అన్నాలలో పెట్టుకొని రౌండింగ్ పెట్టుకొని కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకున్న దాని మీద కింద క్లాత్ పెట్టుకొని మార్కింగ్ ప్రకారం రౌండ్గా మనం కుట్టాలన్నమాట. రౌండ్గా కుట్టుకున్న తర్వాత దాని మధ్యలో హోల్ పెట్టాలి. దాని అలా 4 మడతలు వేసి అలా చూస్తే హోల్ వస్తుంది ఫ్రెండ్స్. గీత చుట్టూ కూడా మనం కట్ చేసుకున్నట్లయితే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. హోల్ని మార్కింగ్ ప్రకారం రౌండ్గా కొద్దిగా 1/2 ఇంచ్ కచ్చున్నట్టు రౌండ్గా దాన్ని కట్ చేయాలి. అలా రౌండ్గా కట్ చేసిన దాన్ని కిందన మనం క్లాత్ పెట్టాం కదా, ఆ క్లాత్ని పైకి ఈ విధంగా మనం లాగాలి. పైకి లాగినట్లయితే ఇవ్వండి, ఈ విధంగా వచ్చింది రౌండ్గా వచ్చింది. చూడండి రౌండ్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు రౌండ్గా వచ్చిన దాన్ని కింద క్లాత్ పెట్టాం కదా, ఆ క్లాత్ని అన్నది మడిచి 4 పక్కల కొట్టాలి. అటువైపు అంచు ఉంది కాబట్టి మడలేదు. ఈ విధంగా 4 వైపులో మడిచి కొట్టాలి. ఇది ఇడ్లీ పాత్ర తాలూకా క్లాత్. టిఫిన్ షాపులో ఇడ్లీ పెట్టేటప్పుడు ఈ క్లాత్ పెడతారా. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. ఇది కానీ ఫ్రెండ్స్ అవతల పక్క, ఇది పైకి వస్తుంది అన్నమాట. ఈ విధంగా మీరు కూడా ఇంటి దగ్గరే కుట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.